హలో నమస్తే వెల్కమ్ టు ముందుగా ఒక మాట మావా కొంచెం జలుబు చేసింది వాయిస్ ఏమైనా కొంచెం తాడగా ఉంటే కాస్త అడ్జస్ట్ అయిపోందే ఈ సంక్రాంతికి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న మన వెంకీ మామ మూవీ సైందవ్ మూవీ ట్రైలర్ అయితే వచ్చేసింది మావా ఈ సినిమాకి డైరెక్టర్ శైలేష్ కల్లు గారు దీని నమ్మ ట్రైలర్ ఉంది బాబా నాకైతే జాన్మిక్ మూవీ వైబ్స్ వచ్చాయి వెంకీ మామిడి ఇలాంటి ఒక అగ్రెసివ్ లో చూడాలన్న కోరిక మిగిలిపోయింది అంటే ఆయనలో ఉన్న ఈ ని ఈ మధ్యకాలంలో సరిగ్గా ఎవరు యూస్ చేసుకోలేదు ఆల్సో ఆయన కూడా అలాంటి స్క్రిప్ట్లు ఎక్కువగా ఒప్పుకోలేదు రీసెంట్ లో కానీ ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయనను చూస్తుంటే నాకైతే ఇలానే అనిపించింది చూసినప్పుడు కూడా ఇంకా ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ ఎలా ఉండొచ్చు అని అనిపిస్తుంది అంటే సైంధవ్ తన కూతురుతో కలిసి చాలా హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు అండ్ శ్రద్ధ శ్రీనాథ్ గారి రోల్ వైఫ్ క్యారెక్టర్ కాదు మేబీ నైబర్ అలా అయ్యి ఉండొచ్చు అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా సైంధవ్ కూతురికి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది దానికోసం ఒక మెడిసిన్ అనేది కావాలి అదేమో చాలా కాస్ట్లీ అంతా ఇంత కాదు డైరెక్ట్లీ సెవెంటీన్ క్రోర్స్ అట ఆల్సో బ్యాక్ ఎండ్ లోనే ఒక మెడికల్ మాఫియా కూడా నడుస్తూ ఉంటుంది దానివల్లే మెడిసిన్ కాస్ట్ అనేది అంత ఎక్కువగా అయ్యి ఉంటుంది అనమాట సో ఇప్పుడు సైందవ్ ఆ మెడిసిన్ ని యూజ్ చేసి తన కూతుర్ని కాపాడుకోవాలి బట్ ఏంటంటే ఆ మెడికల్ మాఫియా రన్ చేస్తున్న వాళ్ళకి అలాగే సైందవ్ కి ఆల్రెడీ ఒక కనెక్షన్ ఉంది అండ్ వాళ్ళు సైందవ్ ని సైకో అని పిలుస్తూ ఉంటారు సో ఇప్పుడు ఏంటంటే ఇంతకు ఇంతకుముందు ఏం చేసేవాడు తనని ఎందుకు సైకో అని పిలుస్తున్నారు విలన్స్కి సైకోకి సంబంధం ఏంటి ఇంకా తన కూతురిని కాపాడుకున్నాడా లేదా మాక్సిమం స్టోరీ ఇలానే ఉంటుంది అంటే ట్రైలర్లో కంప్లీట్లీ స్టోరీ చెప్పేశారు సో స్టోరీ అయితే ఇలానే ఉంటుంది ఇంకా ఆండ్రియా గారి రోలేమో సపోర్టింగ్ సపోర్టింగ్గా ఉంటే ఆర్యా గారి రోలేమో సపోర్టింగ్ సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా సైకో ఫ్లాష్ బ్యాక్లోని మేబీ వెరీ సీరియస్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ ఏమో తన సీరియస్నెస్కే సైకో అన్న నామకరణం అయితే ఇచ్చారు అంతా సీరియస్గా ఉన్నాడంటే డెఫినెట్లీ శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు సో అందుకేనేమో అన్నీ వదిలేసి కూతురు పుట్టిన తర్వాత ప్రశాంతమైన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటారు మేబీ వెంకీ మామ వైఫ్ క్యారెక్టర్ మూవీలోని ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు అందుకే సింగిల్ పేరెంట్ గా ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే ఏ కూతురి కోసం అని చెప్పి అన్ని వదిలేసారు ఇప్పుడు అదే కూతురి ప్రాణం కోసం సైందవ్ మళ్ళీ సైకోగా మారి రంగంలోకి దిగుతారు బట్ మోస్ట్ సర్ప్రైజింగ్ పార్ట్ ఏంటంటే వైలెన్స్ చాలా ఎక్కువగా ఉంది బావా ట్రైలర్ చూస్తుంటేనే ఎంత బ్రూటల్ గా ఉండబోతుందో అర్థమైపోతుంది ఎస్పెషల్లీ నోట్లో గడ్డ పెట్టి కాల్చడం ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో చూసేసరికి నాకైతే బుర్రపాడైపోయింది ఐ కెన్ సే దట్ యాక్షన్ బ్లాక్ అద్దరిపోతుంది అట్ ద సేమ్ టైం బ్రూటల్గా కూడా ఉండబోతుంది సో ఇప్పుడు ఫైనల్గా చెప్పాలంటే సింపుల్ స్టోరీ విత్ టైట్ స్క్రీన్ ప్లే అండ్ సాలిడ్ యాక్షన్ సీక్వెన్సెస్ సినిమా ఎలానే ఉంటుంది అని అయితే అనిపిస్తుంది ఆల్సో సంతోష్ నారాయణ గారి బీజిఎం కూడా మంచిగానే నడిపించింది శైలేష్ కాలను గారి మూవీస్లో ఏంటంటే మూవీ అంతా బాగా ఉన్నప్పటికీ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంటుంది అన్నమాట ఐ హోప్ ఈసారి క్లైమాక్స్ డిసప్పాయింట్ చేయకుండా ఉంటే అదే హ్యాపీ అవునట్టు అడగటం మర్చిపోయాను ఇంతకీ ట్రైలర్ మీకెలా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి అండ్ సంక్రాంతి రేస్లో మామ గెలుస్తారా లేదా మీ ఒపీనియన్ ఏంటో కూడా కింద కామెంట్స్ లో చెప్పండి ఫైనల్లీ ఇంతటితో వీడియో అయిపోయింది లైక్ చేయకుండా వెళ్ళిపోవద్దు మామ ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తే సపోర్ట్ చేస్తాను కదా మాకు కొత్త వీడియోలు చేయడానికి మాకు కాస్త ఎనర్జీ వచ్చేది ఒక లైక్ మాత్రమే కాదు మామో కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత సార్ మా ఛానల్ విజిట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలా అయితేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది న్యూస్ త్రీ పీపుల్ అనే ఛానల్ ఉందని సరే అయితే ఉంటారు మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే టే కేర్ అండ్ బాయ్ బై